తాజా 30 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మహానాడు సంబరాల్లో మునిగి తేలుతుండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనకు భారీ షాక్ ఇచ్చారు. బాబు కుల రాజకీయాలను, తిరుమల వివాదంలో వారి పాత్రను ఎండగడుతూ ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు, చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరాలు కాపు నేతలు అందించినవే అని ఆయన సంచలన విషయం వెల్లడించారు. ఏ కులం వారు ఎదిరిస్తే అదే కులం వారితో తిట్టించడం అనేది ఏదైనా జబ్బు వల్ల వస్తుందని, ఈ జబ్బుకు ఇండియాలో మందు లేదని, చంద్రబాబు ఎన్నోసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విదేశాల్లో తిరిగారని, అక్కడ కూడా ఈ జబ్బుకు ఆయనకు మందు దొరికినట్టు లేదని సెటైరేశారు. బలిజ తెలగ ఒంటరి కాపు కులస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి మిమ్మల్ని అడిగితే వేరే రాజకీయ నేత ఆర్థిక సహకారంతో తాను ఇదంతా చేస్తున్నానంటూ ఆరోపణలు చేశారు. టీడీపీలోని మా కులస్తులతో నన్ను తిట్టించారని ఆయన అన్నారు. టీడీపీలోనే ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఇతర టీడీపీ నేతల ప్రమేయం గురించి ప్రశ్నిస్తే ఇతర దళిత నేతలతో ఆ ఎమ్మెల్యేపై విమర్శలు చేయించారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మీ తప్పులను ఎంచితే ఆయన కులానికి చెందిన వారితో ఆయన్ను తిట్టించారు. ఇప్పుడు తిరుమల ఆలయ వివాదంలో రమణ దీక్షితులపై ఆయన కులానికి చెందిన వారితో తిరిగి విమర్శలు చేయిస్తున్నారు. ఇదేం విధానం అంటూ కడిగి పారేశారు. అంతేకాదు, పూజారుల పిల్లలకు వంశ పారిపర్యం ఉండకూడదని రమణ దీక్షితులను తప్పించారు. మరి మీ కుమారుడికి ఈ నిబంధన ఎందుకు వర్తించదంటూ పూజారి అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబును నిలదీశారు. ఏ కులం నేత అయినా ప్రశ్నిస్తే మీ పార్టీలోని ఆ కులం వారితో ఎదురుదాడి చేయిస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారు సహా టీడీపీలోని కాపు నేతలంతా చంద్రబాబు దోపిడీలు గురించి మాట్లాడుకుంటున్నామన్నారు. ఎప్పుడూ తనను తాను నిప్పుగా చెప్పుకునే చంద్రబాబు తిరుమల వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరాలని అన్నారు. అలాగే ఇతర పార్టీల సహకారంతో ఉద్యమం చేస్తున్నానని, తనపై ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై విచారణ వేయిస్తే ఎవరు ముద్దాయో తెలుస్తుందని, దమ్ముంటే ఈ రెండింటిపై దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు. మరి చంద్రబాబు ఆ లేఖను స్వీకరించి దర్యాప్తు చేయిస్తారని మీరు అనుకుంటున్నారా? మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.